నిరసన వైఖరికి నిరసనగా పోలీస్ స్టేషన్ లోనే మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బైఠాయించారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న బోడే ప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేసి నాగయలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రాత్రి నుండి మంచినీరు కూడా తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ని పోలీస్ స్టేషన్ లో పరామర్శించారు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్. ఆయన తనయుడు మండలి వెంకట్రామ్. నాగయలంక పోలీస్ స్టేషన్ కి భారీగా టీడీపీ శ్రేణులు తరలి వస్తున్నారు. వాళ్ళ బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పి రక్త చంద్రాసుర రక్త చరిత్ర అని ఏదో నారాసుర రక్త చరిత్ర అని ఏదో పెట్టారు. ఇవాళ ఆ కేసు అంతా ఎవరి మీదకి వెళ్తుంది? వాళ్ళ తల్లి చెల్లి ఇవాళ ఏం చెప్పారు? ఇవాళ వాళ్ళు తెలంగాణకు ఇవాళ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయటం అంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో, నువ్వు ఎంత అరాచకమైన పరిపాలన చేస్తున్నావో నీ కుటుంబానికే తెలుసు. ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా చూస్తున్నారు. ఎలక్షన్ ముందులుంది కాబట్టి ఈ అనవసరమైనటువంటి మాకు ఎందుకని చెప్పి సామాన్య ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిన్ను లేకుండా చేయడానికి ప్రజానికం అంతా కూడా సిద్ధపడ్డారు. నువ్వెందుకంటే ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అయిపోయావు. రిపేర్ అయిపోయే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అందరినీ కూడా రేపొద్దున ఎలక్షన్ ముందలే ఈ రకమైనటువంటి దాడులు చేసి బెదరగొట్టేస్తే ఎవరు కూడా ముందలకు రారని ఆలోచన చేస్తున్నావు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా దెబ్బతిన్నవాడు ఇంతకింతయి ఒటుడింతయి, మరి ఒకరిని కొడితే 10 మంది ఏకమవుతారు. నువ్వు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి తొందరలోనే ఉంది. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడికి ఏదైతే వైసీపీ గోండాలు, వైసీపీ ద్రోహులు, వైసీపీ ఉన్మాదులు దాడి చేశారో ఆ దాడిలో మరి పోలీసులను కూడా కొట్టడం జరిగింది. మరి మా వాళ్ళందరినీ కూడా రాళ్ళు ఇసిరి మహిళలను కూడా చూడకుండా మరి మొహాలు పగలగొట్టారు, వెహికల్స్ తగలబెట్టారు, ఆఫీస్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చేసింది కాక మళ్ళీ వాళ్ళు మా నాయకులనే అరెస్ట్ చేసి మరి స్టేషన్ల చుట్టూ రాత్రి జిల్లా అంతా తిప్పి రాత్రంతా కూడా స్టేషన్లో పెట్టడం, మహిళలను కూడా మరి 6 దాటిన తర్వాత స్టేషన్లో ఉంచకూడదు కానీ 6 దాటిన తర్వాత వాళ్ళని కూడా మరి జిల్లా అంతా తిప్పి స్టేషన్లకు తీసుకెళ్లి స్టేషన్లో అట్టిపెట్టారు. అంటే ఏంటి ఈ దారుణం? అసలు ఏంటి, బ్రతకనిస్తారా బ్రతకనివ్వరా అర్థం కావట్లేదు. పోలీసులు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. నిజంగా చాలా దారుణమైన విషయం అండి. మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, తాలిబాన్ దేశంలో ఉన్నామా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కూడా లేనంత విధంగా ఇవాళ ఈ ఇట్లాంటి చర్యలకి ఇలాంటి హింసలకి పాల్పడుతున్నారు.